విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంట్రల్ స్టోర్ మీటింగ్ ఐఎన్టీయూసి జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు మద్దతు ధర కోసం బంద్ నిర్వహిస్తున్నారని, ఆ బంద్ కి మన కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు. భారత బంద్ జయపథం చేయండి, భారత బంద్ జయపథం చేయండి, భారత బంద్ జయపథం చేయండి. ఢిల్లీలో మరి మనకు రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన చేస్తున్నారు. దాని ప్రభుత్వం కూడా దిగివచ్చి కొన్ని చర్చలకు అయితే పిలుస్తున్నారు, కానీ అది ఇంకా సఫలం కాలేదు. దీనివల్ల రైతులకి రేపు పొద్దుట వారు పండించిన ధరకు గిట్టుబాటు ధర రాదని, లేకపోతే ఉన్నటువంటివన్నీ కూడా వారు ఇంకా ఇబ్బంది పడి ఏ రిలయన్స్ వాళ్ళు, ఆదాని వాళ్ళు, అంబానీ వాళ్ళు మొత్తం అంతా కూడా ఈ దేశ సంపదని, దేశ వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా పట్టుకుపోతారని చెప్పేటువంటి భయం అనేది సామాన్యమైన రైతుల్లో ఉంది. వారిలో ఆ అనుమానాలు నివృత్తి చేసి ఇంకా మరింత మెరుగ్గా ఈ రైతు తనకు వచ్చినటువంటి ఆదాయ వనరులన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వ్యవసాయం మీద పెడతాడు. ఆ వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులన్నీ కూడా మరి స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించాలి.